గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దల శ్రీ కేశవరావు గారు మాన్య మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారు ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు వేదికను అలంకరించిన నూకల నరేష్ రెడ్డి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గారు గాంధీ నాయక్ గారు ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు డిసిసిబి వైస్ చైర్మన్ శ్రీమతి బిందు జడ్పి చైర్పర్సన్ గారు శ్రీ రాపోలు ఆనంద భాస్కర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఆదరైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, లాస్ట్లో మాట్లాడుకుందాం. సీటీలు బంద్ చేయాలి, సీటు బంద్ చేయాలంటే సీటు కొడతారా? సీటీ బంద్ చేయనా? సీటు కొడితే ఏం లాభం రా బాబు? దీనికి ఎందుక అరిచింది నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం? కొంచెం అరుపు కాదు కదా, ఈ సమావేశం కదా, కార్యకర్తలు అంటే కొంచెం పద్ధతి ఉండాలి మనకు. మీరు కోఆపరేట్ చేయాలి కదా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్ళు గడుస్తూ ఉంది. 75 సంవత్సరాల ఇంత దీర్ఘకాలం గడిచినా ఈరోజు వరకు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రాలేదు. అందుకే ఎలక్షన్ అనగానే సీటీలు, డోళ్ళు, డప్పులు, లొల్లి, లోకాండం, అబద్ధాలు, అభాండాలు, ఇష్టం వచ్చిన ఆరోపణలు తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను గోలుమాలు దింపేటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరు నేను ఒక్కటే కోరుతా ఉన్నా, 10 నిమిషాలు మీరు కామ్గా వింటే మీకు విషయం బాగా అర్థమవుతుంది. నిజమైన మంచి పని జరుగుతుంది. ఎలక్షన్లు అనేటివి చాలాసార్లు వచ్చినాయి, చాలామందిని మీరు గెలిపించినారు. ఎలక్షన్ ఇప్పుడు ఎట్లాగో 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు, అక్కడికి అయిపోతుంది కథ. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ దయాకర్ నిల్చున్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒకరు ఉంటారు, బీజేపీ ఎవరో ఒకరు ఉంటారు, ఇండిపెండెంట్ కూడా ఎవడన్నా ఉంటే ఒకడో అరణ ఉండవచ్చు. తప్పకుండా మీరు నిలబడ్డ ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళ మంచి చెడ్డ, వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అనేది అభ్యర్థి యొక్క గుణగణం మీరు చూడాల్సిందే. అంతకన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంటుంది. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఎన్నికతోనే అయిపోదు తతంగం. 3 తారీఖు నాడు ఇక్కడ ఓట్లు లెక్క పెడతారు, ఆడికే అయిపోదు. దాని తర్వాత ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో ఆ అభ్యర్థి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం మంచిదైతే నెక్స్ట్ 5 ఏళ్ళు మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రభుత్వం బాగలేకపోతే వచ్చే 5 ఏళ్ళు కింది మీద అయిపోయి ఆగమాగం అయిపోతుంది. అందుకోసమే నేను మిమ్మల్ని అందరినీ కోరేది. నేను చెప్పే ఈ 4 మాటలు ఇప్పుడు దయాకరావు గారు చెప్పేది ఆయన చెప్పిండు, సత్యవతి గారు చెప్పాల్సింది చెప్పిండు, నేను చెప్పే 4 మాటలు కూడా మీ గ్రామాలకు పోయిన తర్వాత, మీ తండాలకు, మీ బస్తీలకు పోయిన తర్వాత
పది మందిని పోగేసి మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ చర్చ చేసి నిజానిజాలు తేల్చాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకటే ఒక ఆయుధం మీ ఓటు. ఆ ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఇవలకి ఏయన్నో వాళ్ళకి వేయకపోతే ఐదేళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మన ఓటు మన రాష్ట్రం యొక్క, మన నియోజకవర్గం యొక్క, మన కుటుంబం యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి అలవోకగా ఎవడో చెప్పిండని, ఎవడో నాలుగు డబ్బులు ఇచ్చిండని, లేకపోతే రెండు సీసాలు ఇచ్చిండని ప్రలోభానికి గురై మన ఓట్లు వేయద్దు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, తప్పకుండా ఎప్పుడైతే గ్రామాలలో పట్టణాలలో ప్రజలు కూర్చొని ఆలోచించి నిజానిజాలు గమనించి ఓట్లేస్తారో అప్పుడే మీరు గెలుస్తారు, ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలిచేదే నిజమైన ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ దిశగా మీరు ఒక పది నిమిషాలు సీటీలు కొట్టకపోతే మీకు అర్థమవుతుంది. అక్కడున్న వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి. మీరు దయచేసి నిజానిజాలు గమనించి మీ యొక్క ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకోసం అభ్యర్థులు మాత్రమే కాదు, నిలబడ్డ అభ్యర్థుల వెనక పార్టీలని, మీరు పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలి. ఆ పార్టీల చరిత్ర చూడాలి, ఆ పార్టీల యొక్క నడవడిక చూడాలి. వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసినారు, ఏం చేస్తారు అనేది కూడా మీరు విచారించాలి. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరేది మీరు పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ మీకు తెలుసు, మీ కళ్ళ ముందరనే పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ వందేళ్ల ముందు పుట్టింది. బీజేపీ చరిత్ర కూడా మీకు తెలుసు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ దాని వైఖరి, బీఆర్ఎస్ దీని వైఖరి. ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది? అంతకుముందు 50 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసింది? ఇవన్నీ కూడా మీరు లెక్కలు తీయాలి, చర్చ జరగాలి. అప్పుడే నిజాలు తేలుతాయి. అట్లా గెలిచిన వాళ్ళే మీకు చాలా లాభం కూడా చేయగలుగుతారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరూ నేను కోరేది ఇవన్నీ విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలా మీరు 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ వచ్చినాడు పాలకుర్తి ఎట్లా ఉండే, మీ ఊరు సంగతే మీకు చెప్తున్నాను. పాలకుర్తిలో ఎంత నీళ్లు పారుతుండే, పాలకుర్తి నుంచి ఎందరం బతకపోయినాం. హైదరాబాద్లో పోయి ఇంతమంది జీతాలున్నాం, వేరే కాడికి ఎంతమంది బతకపోయినాం. ఈ 10 ఏళ్ళలో ఎంత మార్పు వచ్చింది. 10 ఏళ్ళకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందు పాలకుర్తి నుంచి వందలాది వేలాది మందిని మనం బతకపోయినాం. కానీ ఇవాళ పాలకుర్తికే వేరే రాష్ట్రం నుంచి వచ్చి నాట్లేస్తూ ఉన్నారు, ఇక్కడ వేరే వాళ్ళు పనిచేయడానికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ కన్న ముందు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీరు బేరీజ్ వేయాలి. మరి మాకన్నా ముందు 50 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఈ పనిచేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉద్యమం టైంలో నేను చాలాసార్లు పాలకుర్తికి వచ్చిన, చాలా సభలలో మాట్లాడినాం, ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ రోజు ఎస్ఆర్ఎస్పి కాలువలు గడ్డి మొలిసి చెట్లు మొలిసి కూలిపోయి ఉండే, నీళ్ళు వస్తాయని వాళ్ళకి ఆశలు లేకుండే. ఆనాడు దేవాదుల కంప్లీట్ కాలే, దేవాదుల ఫేజ్ కూడా కంప్లీట్ చేసి కాళేశ్వరం గట్టి నీళ్లు తీసుకొస్తే ఇలా బ్రహ్మాండంగా మీకు 135,000 ఎకరాలు బారుతా ఉంది. పాలకుర్తిలో అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి, మంచి బతుకొచ్చింది. ఇలా అటువంటి పండ్లన్నీ కూడా జరిగినాయి. ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం, రైతు బంద్ ఇస్తూ ఉన్నాం, రైతు బీమా ఇస్తూ ఉన్నాం. ఇది మేం చేస్తున్న పని. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్కి ఏం పనిలేదు, ఆయన వేస్ట్ చేస్తున్న డబ్బులు, ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నట్టుండి. రైతు బంధు దుబారానా? ఇప్పుడు సపోర్ట్ చేయరు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండానా? ఉండు కాదు. మీరు దయాకరావును భారీ మేయాడుతో గెలిపిస్తే రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.
దయాకర్ రావు గెలిస్తే రైతు బంధు 16,000 అవుతుంది. అదే కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా మాయమైపోతుంది. రైతు బంధు ఉన్నానా? ఉండాలంటే చేతులు లేవటాలి. ఒకసారి కెమెరా వాళ్ళు కాదు చూపెట్టన్నాయ బాబు, వాళ్ళు చేతులు లేవటం చూపెట్టు. ఉండాలి కదా. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. బంద్ చేయరా బాబు, మధ్యలో డిస్టర్బ్ చేయకమని చెప్పలేదు కదా నేను. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్కి ఏం పనిలేదు, 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు చాలు అంటాడు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. మరి కాంగ్రెస్ గెలితే ఉంటుందా? ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. చెప్పేటోళ్ళు ఎవరు? పిసిసి అధ్యక్షుడు ఎల్లే మల్లే కాదు, జిమ్మెదారున్న మనిషి. మరి పిసిసి అధ్యక్షుడే డైరెక్ట్గా అమెరికాలో చెప్పిండు, ఇక్కడ టీవీ ఇంటర్వ్యూలో బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? కేసీఆర్కి ఏం తెలియదు, 10 HP మోటార్ పెట్టుకుంటే గంటకు ఎకరం పొలం పారుతుంది, 3 గంటలు చాలు ఉంటుంది. రైతుల దగ్గర ఎవరి దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? మనకు ఉండేదే 3 HP 5 HP అంతే కదా. మరి 10 HP ఎవడు కొనియాలి? మీ అయ్యా కొనిస్తాడా? తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన రైతుల దగ్గర, ఒకటి రెండు కాదు. కానూన్ ప్రకారం ఉన్నాయి 30 ఉన్నాయి, కానూన్ ప్రకారం లేక ఇంకో 2-3 లక్షలు ఉన్నాయి. మరి 32-33 లక్షల మోటార్లు 10 HP కొనాలంటే ఎవడు కొనాలి? 10 HP గుంజుడు పెడితే బోరు పొక్కలలో నీళ్లు ఉంటాయా? ఇగో ఇది వీళ్ళెవారం. అందుకే నేను చెప్పేది, ఎలక్షన్ వస్తే వట్టిగానే గోల్మాల అయి ఓటు వేయద్దు. ఎవడన్నా తప్పపోతే కూడా రా సన్నాసట కాదురా, మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చవరకల ఇల్లుగా అయినట్టు అవుతుంది. తీయగ పుల్లగా మాట్లాడతారు, తీయగ పుల్లగా మాట్లాడి మేము మీకు ఇది పెడతాం, 6 సన్నమామలు తెస్తాం, 7 సూర్యులు తెస్తాం. మరి 50 ఏళ్ళ నాడు ఎట్టుకుపోయింది? 50 ఏళ్ళ కాంగ్రెస్ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇది మాకు ఉంటుంది. ఒక్కసారి ఎందుకు ఇచ్చిండండి? 11-12 మాటలు ఛాన్స్ ఇచ్చారు మీరు. 50 ఏళ్ళు మీరు పరిపాలించారు. ఇంకో మాట, ఇది చాలా సీరియస్ మాట, మీరందరూ కూడా వినాలి. ఎవరు రావాడు? ఆయన ఆగబట్టనుగానే గత మందిరం మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమరుస్తున్నారు? హావులా బుద్ధి లేదా నీకు? ఆయన ఆపండి, పిచ్చోడు అయిందాడు. ఇంకొకటి చాలా డేంజరస్ మాట ఉన్నది, నేను మాట్లాడానా పోవాలరా? ఇంకో మాట ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటుంది. ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. అది ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు. ఎందుకోసం పెట్టినాం ధరని? ఒకసారి మీరు ఆలోచించాలి, మీ అందరికి అర్థం కావాలి. బట్టి బొబ్బాలు లొల్లి సీటీలు కాదు. ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చినాం? ఏ కారణం చేసి తెచ్చినాం? అంతకుముందు గవర్నమెంట్లా ఏ చిన్న పని కావన్నా లావు పాని నకలదా ఇద్దే అద్దే. తర్వాత ఎల్లే భూమి మల్లేకి రాయడం, మల్లే భూమి పుల్లేకి రాయడం, జుట్లు జుట్లు ముడేయడం, పంచాయతీలు పెట్టడం. మనకి ఎంతమంది మగవాళ్ళు ఉండ్రి? విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఒక భర్త, ఎంఆర్ఓ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ, ఆయన మీద జాయింట్ కలెక్టరు, కలెక్టరు, వాళ్ళ చేతిలో మీ బతుకుండే. ఇలా ధరణి వచ్చినాక ఏమైంది? ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ప్రభుత్వం మీకు అప్పగించింది. మీ భూమి మారానంటే
ఇలా మీ బొటన వేలు పెడితేనే మీరు బయోమెట్రిక్ పెడితేనే మీ భూమి మారుతుంది. లేకపోతే మీ భూమి మీద ఉన్న యాజమాన్యం మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు, ఇలా సీఎం కూడా లేదు. ఆ అధికారం మీకు ఇచ్చింది ప్రభుత్వం, మరి దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మీకు రైతు బంధు డబ్బులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? హైదరాబాద్లో మేము డబ్బులు వేస్తే అవి విడుదలై మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి, మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి. వడ్లు ప్రభుత్వం మీ దగ్గర కొంటే వడ్ల పైసలు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళ ముందర. మీ కడుపులో చల్లగదలకుండా మీరు ఏ దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా మీకు బ్రహ్మాండంగా రైతు బంధు డబ్బులు వస్తూ ఉన్నాయి, రైతు బీమా డబ్బులు వస్తూ ఉన్నాయి, మీరు వడ్ల మీద డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. ధరని తీసేస్తే మరి ఎట్లా రావాలా డబ్బులు? ఏ పద్ధతిలో రావాలా? వస్తాయా డబ్బులు? ఏమంటాడు? ధరని లేదు, ఏమవుతుంది? రైతు బంధు రావాలి. ఎన్ని ఎకరాలున్నది నీకు? నాకు 6 ఎకరాలు. సంవత్సరానికి ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. నేను నీకు బట్టి ఎందుకు ఇస్తా? నాకు 30 ఇవ్వటాడు. మళ్ళా పానీ నక్కలు, మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరుగుడు, మళ్ళా మొదటికే వస్తుంది. కైలాస మాటలో పెద్దపాము మింగినట్టు అవుతుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఈ సీటీలు బీటీలు కొట్టడు దుంకుడు కాదు, ఈ విషయాల మీద చర్చ పెట్టాలి. వీటి మీద మీరందరూ మాట్లాడాలి, మీ గ్రామాలలో చర్చ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మూడు విషయాలు కూడా సాటుకు చెప్తలేరు. మీకు అన్నిటికన్నా ముఖ్యమైన మాట చెప్తున్నాను నేను. నేను కొట్లాడి నా ప్రాణం అడ్డం పెట్టి నేను తెలంగాణ తెచ్చిన కాబట్టి మీ బతుకులు చెడిపోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా, మీరు మళ్ళీ ఆగం కావద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ హక్కులు మీకు సామాన్యంగా రావు. ఇయర్ ఏ ప్రభుత్వం ఇయ్యేది? 50 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్న మీ భూమి మీద మీకు పెత్తనం ఇయ్యలే, పెత్తనం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈరోజు రైతులు బలపడాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇలా నీళ్ళు వస్తే నీళ్ళకు ట్యాక్స్ లేదు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ట్యాక్స్ తీసుకుంటారు, కానీ నీళ్ళకు ట్యాక్స్ లేని ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మీకు కరెంటు బిల్లు లేదు, కరెంటు ఫ్రీగా వస్తుంది. రైతు బంధు పెట్టుబడి వస్తుంది, చనిపోతే రైతు బీమా వస్తుంది. మీ ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. మరి ఇన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈ సదుపాయాలు మొత్తం తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు, మరి ఉంచుకుందామా కూడగొట్టుకుందామా? అందుకే నేను చెప్పేది, మీరు ఆలోచించి ఓటేస్తే మీ హక్కులు మీకు ఇట్లే ఉంటాయి. ఓడగొట్టుకుంటే ఆగమాగం అయితే అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవన్నీ వాళ్ళు చాటుకు చెప్తలేరు, ఓపెన్గా చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నారు, బాధ్యత స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మేము వస్తే ధరని తీసేస్తాం, ధరని తీసి బంగాళాఖాతం లేస్తాం అని చెప్తా ఉన్నారు. మరి పోడగొట్టుకుంటే జాగ్రత్త. నేనేమో తెచ్చే అధికారం మీకు ఇచ్చినా వాళ్ళేమో తీసేస్తా అంటున్నారు. ఏం చేయాలని మీరు నిర్ణయించాలి. ఈ విషయాలు మీరు చర్చ పెట్టాలి. బట్టిగా ఎగురుడు దుంకుడు కాదు, ఆవేశం కాదు, ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, దయాకర్ రావు ఆయన గురించి నేను మీకు చెప్పే అవసరం లేదు. కారణం ఏంది? పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాడు. ఇలా మీ ఊర్లలో సీసీ రోడ్డు ఎట్లయినాయో మీకు తెలుసు, మీ తండాల సీసీ రోడ్డు ఎట్లయినాయో మీకు తెలుసు, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఎట్లయిందో మీకు తెలుసు, మిషన్ భగీరథ కూడా ఆయనే మంత్రి, నల్లాల నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మీకు తెలుసు. నేను ఒక్క మాట అడుగుతున్న, దయచేసి మీరు ఆలోచన చేయాలి. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే తెలంగాణ రాకన్నా ముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నాకన్నా దొడ్డుకున్నోళ్ళు, నాకన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు అయింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడంగానే కాదు, కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? మంచినీళ్ళు, కృష్ణా గోదావరి రెండు నదులు పారుతాయే, రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగానికి మంచినీళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలే ఇచ్చిండ్రా మంచినీళ్ళు. లంబాడి బిడ్డలు, మా తండాలో మా రాజ్యం, మాకుండాలి అధికారం రావాలంటే ఇచ్చిండ్రా. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇవాళ పాలకృతి కాన్స్టిట్యున్సీలో 49 మండలాలను పంచాయతీలకు ఏర్పాటు చేసింది.
అక్కడ గిరిజన బిడ్డలే సర్పంచ్లకు రాజ్యం ఏల్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా గిరిజనుల యొక్క రిజర్వేషన్ 10% పెంచుకున్నాం సత్యవతి గారు నేను మాట్లాడి హైదరాబాద్ లో ఏ రోజైతే రిజర్వేషన్ ప్రకటించినామో ఆ రోజు ఒక ప్రకటన చేశాను మీరందరూ కూడా ఇన్నర్ టీవీలలో దళిత బంధు ఎట్లయితే ఇస్తున్నామో గిరిజన బిడ్డలు కూడా భూమి లేకుండా ఉంటే ఉద్యోగం లేకుండా ఉంటే ఆసర లేకుండా ఉంటే వాళ్ళకు కూడా గిరిజన బంధు ఇస్తామని చెప్పినాం తప్పకుండా అమలు చేస్తాం ఇలా దళిత సమాజం బిడ్డలు ఆలోచించాలి 75 ఏళ్ల పరిపాలనలో ఎవడన్నా ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఒక పార్టీ దళిత బంధన స్కీమ్ పుట్టించిందా దళితులు వందల వేల సంవత్సరాల నుంచి అణచివేయబడి ఉన్నారు వాళ్ళ గురించి ఎవడ ఆలోచన చేయలే వాళ్ళ కర్మానికి వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఎన్నడూ కూడా ఆలోచన చేయలే దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అది కూడా మీ అందరికి తెలుసు విడుదల వారీగా మీ అందరికి కూడా తప్పకుండా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదే విధంగా ఇంతకుముందు దయాకరరావు గారు కోరిండు నాకు ఎక్కువ మిమ్మల్ని అడగా ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నాడు దయాకరరావుని గెలిపియండి అది ఉరికి ఉరికి వస్తుంది పాలకుర్తికి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నా గ్రామానికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు లంబాడలు ఎక్కువ ఉన్నారు గిరిజనులు ఎక్కువ ఉన్నారు దళిత వర్గం ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రామానికి 100-150 ఇల్లు కావాలని అడిగింది తప్పకుండా 100% మొదటి 2 నెలలనే ఆ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా చెక్ డ్యామ్ దయాకరరావుకి మేము పేరు పెట్టినాం ఈయన పేరు దయాకరరావు కాదు చెక్ డ్యామ్ రావు అని పేరు పెట్టినాం ఎందుకంటే అన్ని బావుల మీద అప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మాండంగా 35-40 చెక్ డ్యాములు కట్టినాడు దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి అద్భుతమైన బోరు నీళ్లు పోస్తూ ఉన్నాయి అందుకోసం దయచేసి కరెంటు విషయంలో మీ బతుకుల విషయంలో మీ యొక్క బాధల విషయంలో ఎవరుంటే బాగుంటుంది ఎవరుంటే మనం మంచుకుంటాం చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఇష్యూ కాదు ఇవన్నీ పెద్ద సమస్యలు కావు ఆయన అడిగినటువంటి ఆ దేవాలయం భూములు కానీ మరొకటి కానీ చేయలేని పనులు కావు మండలాలు గిండలాలు అవన్నీ పెద్ద ఇష్యూ కాదు అది ఈజీగా చేయవచ్చు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే నేను చెప్పిన విషయాలను మీరు ఆలోచించండి ఈ పోరాటాల పురిటిగడ్డ దైవ భక్తి ఉన్నటువంటి గడ్డ పోతన గారు పుట్టినటువంటి గడ్డ బందగి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కూడా పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ ఈ పాలకుర్తి గడ్డ మీరందరూ పోరాటానికి వారసులు అందుకే మిమ్మల్ని నేను కోరేది ఈ సీటీలు గీటీలు ఆవేశం బంద్ చేసి 30 తారీఖు తర్వాత దయాకరరావు గెలిచినాక జోరు కొడదాం సీటీలు గెలిపించుకొని కొట్టాలి సీటీ ఇవాళ కొట్టుడు కాదు నేను చెప్పిన విషయాలు మన బతుకులకు సంబంధించినటువంటి ఒక చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎందుకు ఉన్న తెలంగాణను ఉడగొట్టినాడు ఎవడు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎంత గొడగొడ ఏడిసినాం చివరికి పశువులకు మన గోదలకు గడ్డి లేకపోతే వాటిని కూడా కబేలాలకు అమ్ముకున్న పరిస్థితి సాధుకోలేక మంచినీళ్లకు సాగునీళ్లకు కరెంటుకు ఎట్లా ఉండే కరెంటు రాత్రి జరిసేపు పొద్దాక జరిసేపు అవి వెటవై పాములు కలిసి చచ్చిపోవుడు ఈ బాధలన్నీ పొడగొట్టిన ఇవ్వాలి అది కాకుండా ఇవ్వాలి నిన్నయాలనే కొంచెం ముఖం తెలివి అవుతా ఉన్నాం ఈ ముఖం తెలివి అయ్యే తెలంగాణ మరింత తెలివికి రావాలి కానీ మనం ఇంకా మళ్ళా వెనుకకు పోవద్దు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ గెలిస్తే నాకు తెలుసు పాలకుర్తిలో ఏం జరుగుతుందో అమెరికా నుంచి విమానంలో వచ్చి 5 రోజులు మురిపించేటోడు మనకు రేపు కిరీటం పెడతాడా టోపీ పెట్టి మళ్ళీ విమానం ఎక్కుతారు తప్ప ఇక్కడ ఉండరు ఇక్కడ పొద్దాక తెలిందాక మీ మధ్య ఉండి కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా మీ మధ్య ఉండి మీకోసం తన్నాడే వ్యక్తి దయాకరరావు ఆయన గెలిపించుకుంటే 100% మళ్ళీ ఆయన గవర్నమెంటే వస్తుంది చివరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా మీకు దయాకరరావు నేను హెలికాప్టర్ దిగంగానే రందివడ్డాడు సార్ ఇంకా సగం మంది బయటనే ఉన్నారని అవి నాకు కన్నెంత దూరం కనబడితే అంత దూరం మందే ఉన్నారు ఏం రందిపడక దయాకర్ మీ వాళ్ళందరూ వచ్చేసినారు ఈ సమావేశంలో దాదాపు 100,000 మంది కనబడతా ఉన్నారు 1,00,000 మంది ఈ వచ్చుడు ఈ ఆవేశం కాదు 30వ తేదీ నాడు కూడా దయచేసి యువకులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్క ఓటు పోల్ చేయించి మన తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే పార్టీ
తెలంగాణ కోసం ప్రాణాలు ఇయడం సిద్ధపడ్డ పార్టీ వందల మంది చనిపోయి బలై తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ గనక ఖచ్చితంగా దయాకర్ రావు గారి కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని నేను మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా. మీరు కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు, తప్పకుండా వాటిని తీర్చే శక్తి కేసీఆర్ కుంది, చాలా ఈజీగా చేయగలుగుతాం. అందుకోసం ఇప్పుడు ఏర్పాటు కొడుతున్న కుటుంబ సీటీలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే.